మందిరంలో పటాలు జీర్ణమైనాయి అవి లేక వెలిసిపోయినాయి కలర్ డల్ అయిపోయింది వీటిని ఏం చేయాలి అని చాలామంది అడుగుతుంటారు సెంటిమెంట్గా చాలా ఫీల్ అవుతుంటారు అసలు దేవతా మందిరంలో పటాలు పెట్టి పూజ చేయకూడదు ఇది చాలా తెలుసుకోవాల్సిన అంశం దేవతామందిరంలో పటాలు పెట్టి ఎందుకు పూజ చేయకూడదు అంటే చెక్క మొక్కలు మేకలు ఉంటాయి ఇనప మేకలు చెక్క మొక్కలు అన్ని ఉంటూ ఉంటాయి వాటిని అర్చనలో వాడకూడదు అవి కేవలం దేవతా మందిరంలో మరి అలంకరణ కోసం మాత్రం వాడుకోవాలి ఎందుకంటే మనకి ఆ ఫోటో ఫ్రేమ్ చూస్తే కానీ భగవంతుడి మీద ఆ రూపం మీద లక్ష్యం చేయకూడదు అందుకోసం చెప్పేసి మనం అన్నింటినీ కూడా చక్కగా ఇంట్లో దేవతామందిరంలో అలంకరణ వాడుకోవచ్చు కానీ అర్చనకు మాత్రం విగ్రహాలు మాత్రమే ఉండాలి చిన్న చిన్న విగ్రహాలే ఉండాలి దేవతా అర్చనలో విగ్రహాలే ఉండాలి దేవతా పటాలు కాదు మా ఇంటి ఆచారం లేదని అంటాడు మీ ఇంటి ఆచారం లేదంటే అది తప్పు మాట మీ ఇంటి ఆచారం మీ నాన్నగారు అప్పట్లో ఆయన జీవనశైలికి సంబంధించి ఏదో మిలిటరీలో పనిచేసావు లేదా కొంచోర్స్ పనిచేస్తావు ఇవన్నీ పెట్టుకుంటే మన వల్ల కదలని తీసేసి ఉండొచ్చు అది ఆచారంగా తీసుకునేట్లా కుదురుతుంది అవన్నీ కాదు ఆచారం అనేది అందరికీ ఉన్న ఆచారమే భారతీయ సనాతన ధర్మంలో అందరూ కూడా ఇంట్లో విగ్రహాలు పెట్టుకునే పూజ చేసుకోవాలి ఇంట్లో విగ్రహాలు లేకుండా చేయకూడదు అది మాత్రం ఖచ్చితం ఇంకా దేవుడి మందిరం కాస్త చూడడానికి ఆహ్లాదంగా చూడంగానే ఒక ఆకర్షణీయంగా ఉంటే మన మనసు ప్రశాంతం చేకూరుతూ ఉండదని మంచి మంచి ఫోటో ఫ్రేమ్స్ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు అలంకరణ కోసం వాటికి కూడా రోజు నువ్వు భక్తి ఒక ఫోటోకి పువ్వు పెట్టుకోవచ్చు కానీ అర్చన ఎందుకంటే షోడోభదార పూజలతో ప్రాణప్రతిష్ఠ చేయడం అభిషేకం చేసుకోవడం అవన్నీ కూడా విగ్రహాలకే చేయాలి కదా ఫోటో ఫ్రేమ్కి అభిషేకం ఎట్లా చేస్తావు కాబట్టి అవి సెకండరీ అవన్నీ కూడా అలంకరణ వస్తువులే పూజా మందిరానికి సంబంధించిన అలంకరణ వస్తువులే మందిరం అనేది ఎప్పుడూ కూడా విగ్రహాలతోనే ఉండాలి ఆ విగ్రహాలకి మాత్రమే అత్యంత జరగాలి షోడశోపచార పూజలన్నీ కూడా వాటి జరగాలి కొబ్బరి నీళ్ళతో చేస్తాం ఫలోదకేన అస్నభయామి అలాగే క్షీరోదకేనాభయామి పాలు అభిషేకం క్షీరోదకేన అలాగా అన్నిటిని మధువాత అర్థ అయితే మధుక్షరం ది సింధవ మధుభైర్మ సంతోషదై అంటాడు ఈ తేనా పాలు నీళ్లు కొబ్బరి నీళ్ళు ఇవన్నీ దేవుడి పటాల మీద వేస్తే ఉంటాయా కాబట్టి అవి అర్చనలోకి రావట్లా చిన్న లాజిక్ ఆయన మరీ మొండిగా చెప్తాడండి మరీ ఛానస్త మాటలు మాట్లాడతాడు అంటారు నన్ను నేను చెప్పిన దాంట్లో ఆంతర్యం ఉందా లేదా షోడశోపచార పూజల్లోకి ఫోటో ఫ్రేమ్స్ రావు షోడోపచార పూజల్లో ఫోటో ఫ్రేమ్స్ పనికిరావు ఇంట్లో అందువల్ల దేవతా మందిరంలో పెట్టే ఫోటో ఫ్రేమ్స్ కేవలం అలంకరణ కోసమే ఈ ధర్మసందేహాలు ప్రోగ్రాం ద్వారా మీకు యాజ్ డీజ్ గా టోటల్ క్లారిటీ ఇస్తున్నాను నేను మీరు గమనించుకోవచ్చు ఎందుకు రావు అంటే నువ్వు షోడోపచార పూజల్లో అభిషేకం చేయాలి ఫోటో ఫ్రేమ్కి రోజు అభిషేకం చేసి పెడతావా మరి అక్కడ క్షీరోదకం జలోదకం మరి ఫలోదకం యా ఫలి యా ఆ ఫలా ఆ పుష్ప యాశ పుష్పని అని చెప్పి కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ నీళ్ళతో అభిషేకం చేస్తావు విగ్రహం అయితే ఫోటో ఫ్రేమ్ చేయలేవు కదా మధువాత అర్థ ఎతే మధుక్షరం దిసంధవ అని చెప్పేసి ఆ మధునాస్త భయామి చేస్తావా తేనెతో అభిషేకం చేయలేవు ఆ పంచ ఆ పంచామృతాలతో అభిషేకించడానికి పనికిరానటువంటి వస్తువు దేవతా మందిరంలో నీకు పూజకు పనికిరాదు కాబట్టి ఈ చెక్క మొక్కలు ఇనప మేకులతో ఇనప వస్తువు పూజకు పనికిరాదు ఎనపమేకు లేకుండా ఆ వండిన గమ్ము లేకుండా దేవుడి ఫోటో తయారవ్వదు ఫోటో ఫ్రేమ్స్ అలంకరణకు మాత్రమే ఫోటో ఫ్రేమ్స్ అలంకరణకు మాత్రమే అంతే ఇది కాదంటారని మొండివాదం చేస్తున్నట్లు లెక్క కాబట్టి రోజువారీ దేవతా అర్చనలో షోటశోపచార పూజలు చేయాలి షోటశోపచార పూజల్లో స్నానం ఉంది ఈ స్నానం అనేది విగ్రహానికి మాత్రమే ఉంది అందువల్ల రెండోది విగ్రహం మాత్రమే అర్చనలో పెట్టుకుని దానికి అర్చన చేసుకుంటూ ఉండడం దేవతా మందిరం మనకు ఆహ్లాదంగా ఆకర్షణీయంగా కనబడాలి అప్పుడు నా మనసు బాగా కుదురు పడుతుంది అటువంటి చక్కటైనటువంటి డ్రాయింగ్స్ పెయింటింగ్స్ చూస్తే నాకు మనసు బాగా ఆహ్లాదంగా ఉంటున్నప్పుడు ఆ ఫోటో ఫ్రేమ్స్తో చక్కగా అలంకరణ చేసుకోండి వాటిని మీరు రోజు కావాలంటే ఒక పువ్వు పెట్టుకోండి అంతేగాని అర్చన మాత్రం విగ్రహాలే విగ్రహాలు మా ఇంటి ఆచారం లేదండి మీ ఇంటి ఆచారం అనేది పిచ్చి మాట భారతీయ సనాతన ధర్మంలో ప్రతివాడికి కూడా విగ్రహాలు పెట్టుకోవడం అనేది అలవాటు ఉంది కాబట్టి అందరూ కూడా విగ్రహాలు మాత్రమే అర్చనలో వాడుకుంటూ ఉండండి స్వస్తి